పునర్నవి ఎలిమినేట్ కావడంతో రాహుల్ తట్టుకోలేకపోతున్నాడు. ఆమె హ్యాపీగా నవ్వుతూ వెళ్లిపోగా ఆమెను గుర్తు చేసుకుంటూ దుఃఖసాగరంలో ఉండిపోయాడు రాహుల్. నేటి ఎపిసోడ్ లోని ఏడుస్తూనే కనిపించాడు భగ్న ప్రేమికుడు. అతన్ని కంట్రోల్ చేసే పని తీసుకున్నారు వరుణ్ వితికలు. ఎవరి మీద ఇష్టాన్ని పెంచుకోకూడదని, పెంచుకుంటే పరిస్థితి నాలాగే ఉంటుందని తెగ బాధపడ్డాడు రాహుల్. నేను బయటికి వెళ్లిన తర్వాత పునర్నవి నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో కూడా డౌట్ అంటూ మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. ఆమె బాయ్ ఫ్రెండ్స్ని కలిస్తే మొత్తం డైవర్ట్ చేస్తారు అంటూ కొత్త అనుమానాలకు తెరతీశాడు. ఇక పిల్లలు లేవండమ్మా, ఈరోజు నామినేషన్ డే అంటూ నామినేషన్లో ఎవరు బతుకు బస్ స్టాండ్ అవుతుందో చూడండి అంటూ నామినేషన్ కంటెస్టెంట్స్లను అలర్ట్ చేసింది శ్రీముఖి. మరోవైపు వితిక వరుణ్ పక్కన కూర్చొని ముచ్చట పెట్టింది. 17 మంది కంటెస్టెంట్లు, నేను అక్కడికి రావడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్ గెలవడం నాకు చాలు. మా ఇంట్లో సంబరాలు చేసుకుంటారని వితిక గ్రేట్ అంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందంటూ వరుణ్ దగ్గర దెగ పొంగిపోయింది వితిక. ఇక ఆలీ శివజ్యోతులు నామినేషన్పై డిస్కషన్ మొదలుపెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత హౌస్లోకి వెళ్లిన ఆలీ తన గేమ్ మొత్తం పక్కన పెట్టి శివజ్యోతితోనే ముచ్చట్లు సాగిస్తున్నాడు. అక్క అక్క అంటూ హౌస్లో ఎవరు ఏం చేస్తున్నారో అమ్మలెక్కల ముచ్చట్లతో బిజీగా మారాడు. నేటి ఎపిసోడ్లో కూడా ఇవే ముచ్చట్లు పెట్టారు. ఇక 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా నామినేషన్స్కి బెల్స్ మోగించారు బిగ్ బాస్. దీనిలో భాగంగా ప్రస్తుతం హౌస్లో ఉన్న 8 మంది కంటెస్టెంట్స్కి 8 ట్రాలీలు ఇచ్చారు. 7 పార్కింగ్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. ముందు ఎవరైతే తమ ట్రాలీని పార్కింగ్ ప్లేస్లో ఉంచుతారో వారు నామినేషన్ నుండి సేవ్ అవుతారని, పార్క్ చేయలేకపోయిన వాళ్ళు నామినేట్ అవుతారని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. మొత్తం 4 రౌండ్ల పాటు ఈ టాస్క్ జరగగా తొలి రౌండ్లో వరుణ్, 2వ రౌండ్లో వితిక, 3వ రౌండ్లో మహేష్, 4వ రౌండ్లో రాహుల్ నామినేషన్లోకి వెళ్లారు. మొత్తంగా 12వ వారం నామినేషన్లో వరుణ్, వితిక, రాహుల్, మహేష్ విటాలు ఉన్నారు. అయితే వితిక బ్యాటిల్ ఆఫ్ ది మెడాలిని విజేత కావడంతో ఈ నామినేషన్ నుండి తనకు గల ప్రత్యక్ష అధికారంతో ఎస్కేప్ అయింది. సో ఈ వారం మహేష్ విట్ట, వరుణ్, రాహుల్లో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇక రేపటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దసరా సందర్భంగా సాంప్రదాయ వస్త్రాల్లో బిగ్ బాస్ హౌస్లో సందర్శిస్తున్నారు ఈ సొగ్గాడు. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.